मैं दस बजे से रिक्वेस्ट कर रहा हूँ आपके सीट में जाके बैठो, मैं माइक दे तू बोल के, मगर उन्होंने तैयार नहीं है, नहीं गए ठहरे। हाँ अभी बिल पास हुआ बाद दे तू बोल के बोला मैं, बिल हाँ दे रहा हूँ, बिल पास हुआ बाद माइक दे रहा हूँ, बिल पास हुआ बाद मैं जब माइक दे रहा हूँ, अभी नहीं देता, मैं बिल पास हुआ बाद देता हूँ। सर सर अभी नहीं, बिल के बीच में मैं नहीं दे सकता हूँ, बिल के बाद देता हूँ मैं। सर नहीं, डिबेट नहीं कर सकता मैं। आई रिक्वेस्ट ऑनरेबल माय लर्न फ्रेंड अकबरुद्दीन ओवैसी साहब को, सर आई रिक्वेस्ट बिकॉज ही नोज, ही इज ऑल्सो ए नॉलेजबल, ए वेरी वेरी मेंबर ऑफ अवर असेंबली एंड इन फैक्ट वी आर नॉट स्केर्ड ऑफ एनीबडी, वी आर नॉट स्केर्ड ऑफ एनीबडी, वी गिव ड्यू रेस्पेक्ट to all, each and every respected member of the house. Sir, my bolne ka suno. Sir, my bolne ka yehi hai, main aapko, nahi, I'm not going, are yaar, no, definitely. No, one second. Sir, here, Honorable Chief Minister Revanth Reddy Garu made a statement. Ivale ochina Supreme Court judgment ku sambandhinche, pradhananga, తెలంగాణ ప్రజలకు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ దళిత వర్గానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్కి సంబంధించి వారు స్టేట్మెంట్ ప్రస్తావన చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లెట్ దెమ్ ఆల్సో పార్టిసిపేట్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు, అందరు సభ్యుల అభిప్రాయం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి సభ జరుగుతా ఉన్న సందర్భంలో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ప్రస్తావన తీసుకొచ్చి హర్షం వ్యక్తం చేసి అనేక సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఒక వర్గానికి సంబంధించి మరి చెప్తా ఉన్న సందర్భంలో నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం, దయచేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులు కూడా 2 నిమిషాలు వారు మరి అభిప్రాయాన్ని తెలియదలుచుకున్నారు, దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంట్లో మేము వీఆర్ ఓపెన్ సార్, వీఆర్ ఓపెన్ అండ్ ఆల్సో సార్ దిస్ క్లాపింగ్ అండ్ ఆల్, అనేక సందర్భాలు చెప్పాం, క్లాపులు కొట్టుకుంటూ స్లోగన్ చేసుకుంటూ సీనియర్ శాసనసభ్యులు కూడా ఈ విధంగా చేయటం సరికాదు. ఈరోజు గౌరవనీయులు 2 అభిప్రాయాలు చెప్పారు, సస్పెండ్ చేయాలని. సస్పెండ్ చేయటానికి అది that will be used as a last resort. ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి కూడా భేదాభిప్రాయం ఉందంటే చెప్పదలుచుకోవచ్చు. మేము పెడతా ఉన్న యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా అభిప్రాయం తెలియజేయచ్చు. నేను ఐ రిక్వెస్ట్ హానరబుల్ అక్బరుద్దీన్ సాబ్, బికాజ్ ఇన్ ద బిల్ వీ హ్యావ్ షోన్ వాట్ కోర్సెస్ or we are going to start and what would be the fee structure, what would be the modules, we have already reflected in the bill. Sir, any suggestions from your side is welcome. And my point here is, sir, let them go to their seats because Supreme Court ku sambandhiche gaurav sabhyulu chaala mandi kuda Supreme Court judgment ku sambandhichina vari abhiprayam telichadaniki vari krutagnathalu telichadaniki వారి హర్షం వ్యక్తం చేయడానికి అవకాశం అని